కిషన్ రెడ్డి గారికి, లోకేష్ అన్న గారికి, రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి వాళ్ళకి వెహికల్స్ పెట్టాలా, వాళ్ళకి ఏం కావాలా ఏందో అనేది వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. అన్ని విధాలుగా వాళ్ళకి మేము సహాయం చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేసుకోలేకపోతున్నారు వైసీపీ నాయకులు? దీని గురించి అట్లీస్ట్ పట్టించుకున్నా పట్టించుకున్నారా? దీని గురించి మాట్లాడరు అసెంబ్లీలో. నేనే దేని గురించి మాట్లాడా, నాకు సలహాలు చెప్తారంట. అసెంబ్లీ గేట్ కాడికి వచ్చే అర్హత కూడా లేదు మీకు. నీతులు చెప్పాల్సింది నాకు కాదు, ఎవరైతే వైసీపీలో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి చెప్పండి. వాళ్ళు పాపం రావాలనుకుంటున్నారంట వైసీపీ ఎమ్మెల్యేలు. ఎవరైతే 10 మంది గెలిచినారో వాళ్ళు రావాలని అనుకుంటున్నారంట, కానీ రానియట్లేదంట. ఎమ్మెల్యే దీని గురించి మాట్లాడింది ఎవరైనా చెప్పగలిగినారా? ఈరోజు నేను చెప్తున్నాను, ఎవరైనా నా పేరు చెప్పుకొని ఎవరు అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు. ఈసారి నుంచి ఎవడైనా ప్రెస్ మీట్ పెట్టి ఆలగడ్డలో అన్యాయాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అరాచకాలు జరుగుతున్నాయి, ఆలగడ్డలో అవినీతి జరుగుతుందని ఎవడైనా మాట్లాడితే ఆధారాలతో మాట్లాడాలి. ఆధారాలు లేకుండా మాట్లాడి రెచ్చగొడితే మాత్రము నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకటే చెప్తున్నాను, ఆధారాలు చూపించమని చెప్పండి, ప్రెస్ మీట్లు పెట్టమని చెప్పండి. ఆధారాలు లేకుండా ఏం, గతంలో మేము ప్రతిపక్షంలో ఉంటుంది, ఆధారాలు చూపించినాం, సర్వే నెంబర్లు చూపించినాం, పేర్లు బయటికి చెప్పినాం, చెప్పలేదా మేము? పేర్లు బయటికి చెప్పలేదా నేను? ఆధారాలు సర్వే నెంబర్లు పెట్టలేదా నేను? వీళ్ళు ఆధారాలు లేకుండా ఎవరైనా సరే ఎన్డీఏ ప్రభుత్వం గురించి ఎవరైనా వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటే ఆధారాలతో ముందుకు రండి, లేకపోతే మీ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఫ్రీడమ్ టు స్పీచ్ ఉంది మీకు, మీరు ఏమన్నా మాట్లాడితే చూస్తూ కూర్చోడానికి మేము ఇక్కడ పిచ్చోళ్ళం కాదు. ప్రజలను తప్పుదావ పెట్టించిన, ప్రభుత్వం పైన తప్పుడు మాటలు మాట్లాడినా చర్యలు తీసుకోవడానికి లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లేదు మేము ఎమ్మెల్యేలకు మేము ఉన్న వాళ్ళు తప్పు చేసినామనుకో, చూపించండి, మీకు రైట్ ఉంది, మీకు ఫ్రీడమ్ ఉంది. కానీ కేవలం ముందర మైకులు ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా ఉందని అనుకుంటున్నారు, మేము ఏం మాట్లాడినా మా మీద సింపతి వస్తుందని చెప్పి అనుకుంటున్నారేమో. మేము ప్రతిపక్షంలో ఎట్లున్నామో అధికారంలో కూడా అట్లే ఉంటాం. అధికారంలోకి వచ్చాం కాబట్టి ఎక్స్ట్రా ఏం మాట్లాడేది ఏమి ఉండదు ఇక్కడ. సో దయచేసి ఎవరైనా ప్రభుత్వం గురించి మాట్లాడేటప్పుడు, ఏదైనా మీరు ఒక ప్రభుత్వం పైన వేలెత్తి చూపించేటప్పుడు ఆధారాలతో కూర్చోండి. ఆధారాలతో కూర్చొని దానికి తగినట్టుగా మేము కూడా యాక్షన్ తీసుకుంటాం. మేము కూడా ఏదైనా మా తరపు నుంచి, ఏదైనా ప్రభుత్వం తరపు నుంచి మిస్టేక్ జరిగితే మేము కూడా రెక్టిఫై చేస్తాం. కానీ అనుకున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి నేను ఎందుకు సలహాలు ఇస్తున్నానని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా అర్థమవుతుంది. చాగల్మరిలో ఒక 5 సంవత్సరాలు ఒక చిన్న పాప పైన దాడి జరిగింది. ఈరోజు నాకు నీతులు చెప్పేవాళ్ళు ఒక 5 సంవత్సరాలు చిన్న పాప పైన దాడి జరిగినప్పుడు మీరు గాడిదలు కాస్తున్నారా? వైసీపీ నాయకులు ముందుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు దీని గురించి? నేను విజయవాడలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, నేను అక్కడ కూర్చొని ఇక్కడ ఏ విధంగా ఎవరు అమ్మాయి ఆ చిన్న పాప పైన అగత్యం చేస్తున్నారు అని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకొని నేను మాట్లాడి నేను వాళ్ళని కేసులు పెట్టించి మేము చేస్తుంటే వైసీపీ నాయకులు గాడిదలు కాస్తున్నారా? ఈరోజు దేని గురించి మాట్లాడాలో నాకు నీతులు చెప్తున్నారు, నువ్వు ఈడ కూర్చొని గాడిదలు కాస్తుంటేవా? ఎందుకు దీని గురించి నేను మాట్లాడాల్సి వచ్చింది లా అండ్ ఆర్డర్ గురించి అంటే, ఎందుకు నేను సలహాలు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఫారెన్సిక్ రిపోర్ట్స్ అదే విధంగా సరైన వెహికల్స్ సరైన ఎక్విప్మెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల ఎంతో మంది అమాయకుల మీద కేసులు పెట్టి లోపల పడేస్తున్నారు. అటువంటి చిన్న పిల్లల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండాలంటే సిస్టమ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడినా నేను.